Hi friends, welcome back. Welcome back to Vasistha 360 YouTube channel. This YouTube channel ద్వారా నేను ఆన్లైన్ ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాను. ఈ రోజు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి చెప్తాను. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాని యొక్క ముఖ్య అంశాలు ఏంటి, దాని యొక్క పూర్తి వివరాలు ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, అసలు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరదాయిని లాంటిదా లేకపోతే శాపమా, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు నిజమా, ఎంతవరకు వాస్తవం ఉందనే విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు కొన్ని ముఖ్య అంశాలు టెక్నికల్ టర్మ్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణకి 240 టీఎంసీల వాటర్ని అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఆ వాటర్ వినియోగం అనేది అందుబాటులోకి వస్తుంది. 240 టీఎంసీల నీరు ఎలా వినియోగించుతారు అనేది డిఫరెంట్ స్కీమ్స్లో ఉంది. ఒక 169 టీఎంసీల నీటిని ఇరిగేషన్ పర్పస్లో ఉపయోగిస్తారు. అంటే నీటిపారుదల కింద ఉపయోగిస్తారు. అగ్రికల్చర్ పర్పస్లో మిషన్ కాకతీయ కింద ఒక 30 టీఎంసీల నీటిని డ్రింకింగ్ వాటర్ కోసం ఉపయోగిస్తారు. అది హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసము. ఒక 10 టీఎంసీల నీటిని ఎన్రూట్ విలేజెస్ డ్రింకింగ్ వాటర్ కోసం ఉపయోగిస్తారు. అంటే ఈ ప్రాజెక్టు వస్తున్నటువంటి దారి మార్గాన ఏదైతే ఉంటుందో అదంతా కూడా 10 టీఎంసీ వాటర్ని ఉపయోగిస్తారు. ఈ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ని మనం తెలంగాణలో మిషన్ భగీరథ అంటున్నాము. 16 టీఎంసీల నీటిని ఇండస్ట్రియల్ పర్పసెస్, అంటే పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఒక 15 టీఎంసీల నీరు ఇవాపరేట్ అయిపోతుంది, అంటే ఆవిరైపోతుంది. సో మొత్తం కంప్లీట్గా 200 టీఎంసీల నీరు మనకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వచ్చినప్పటికీ 15 టీఎంసీల నీరు ఇవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోయే అవకాశం ఉంది. ఈ 240 టీఎంసీల నీరు ఎలా అందుబాటులో ఉంటుంది అంటే 195 టీఎంసీల నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, 20 టీఎంసీల నీరు ఎల్లంపల్లి బ్యారేజ్ దగ్గర, ఎల్లంపల్లి డ్యామ్ దగ్గర, అండ్ 250 టీఎంసీల నీరు మనకి గ్రౌండ్ వాటర్లో, అంటే వాటర్ అనేది అంతా కూడా ఈ టనల్స్ ద్వారా వస్తుంటుంది కాబట్టి ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది. 25 టీఎంసీల నీరు గ్రౌండ్ వాటర్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కంటే ముందు కూడా మనం కొంచెం స్టోరీ తెలుసుకోవాలి. ఇది ఒక రీడిజైన్డ్ రీఇంజనీర్డ్ ప్రాజెక్టు. దీనికంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తుమ్మిడిహట్టి, ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి అనే ఒక గ్రామం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పి దీన్ని మొదలుపెట్టడం జరిగింది. కాకపోతే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం జరిగింది. దీంట్లో లైవ్ స్టోరేజ్ ఎంత అంటే ఆ డ్యామ్ స్టోరేజ్ ఎంత అంటే 160 టీఎంసీలు అని చెప్పడం జరిగింది. బట్ వాస్తవానికి దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ 100 టీఎంసీలే, రియాలిటీలో మాత్రం 100 టీఎంసీలే. ఒకవేళ వరదలు బాగా వచ్చినప్పుడు మాత్రమే 160 టీఎంసీలు. ఎందుకు అంటే పైన మన మహారాష్ట్ర మొత్తం కూడా షేక్ హ్యాండ్ ప్రాజెక్టులు కట్టుకోవడం వల్ల, షేక్ హ్యాండ్ ప్రాజెక్టులు అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. మంచిగా నీట్గా డ్యామ్స్, బ్యారేజెస్, రివర్స్ ఇవన్నింటిని కూడా మ్యాప్స్ వేసి స్కీమాటిక్గా లైన్ డయాగ్రామ్ వేసి చెప్పడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి అంటే 1832 కిలోమీటర్ల వాటర్ సప్లై జరుగుతుంది. అందులో 1531 కిలోమీటర్లకి గ్రావిటీ కెనాల్ ద్వారా, గ్రావిటీ కెనాల్ అంటే ఎత్తు నుండి పల్లం వైపుకి కెనాల్ ద్వారా వాటర్ వస్తాయి అన్నట్టు. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే పల్లం నుండి ఎత్తుకి పై వైపుకి మనము మోటార్ల ద్వారా పంపు చేయడం జరుగుతుంది అన్నట్టు. సో 240 కిలోమీటర్లు టనల్స్ ఉంటాయి, భూగర్భ మార్గం ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నప్పుడు డ్యామ్ అంటే ఏంటి, బ్యారేజ్ అంటే ఏంటి, రిజర్వాయర్ అంటే ఏంటి, సర్జ్ పూల్ అంటే ఏంటి, ఈ టెక్నికల్ అంశాలు తెలుసుకోవాలి. డ్యామ్ అంటే నీటిని నిల్వ చేసుకునేది డ్యామ్. వాటర్ ప్రవాహానికి, వరద ప్రవాహానికి, లేకపోతే ఈ నది ప్రవాహానికి అడ్డుకట్ట, గోడలాగా అడ్డుకట్ట వేసి దాన్ని అంతా కూడా స్టోరేజ్ చేసుకుని అవసరానికి తగ్గట్టు వాడుకునేది డ్యామ్. అదేవిధంగా ఈ నది నేచురల్ ఫ్లో ఆఫ్ ది రివర్కి ఒక గోడలాగా కట్టి దాన్ని డైవర్ట్ చేసేది బ్యారేజ్. అంటే స్టోరేజ్ ఆఫ్ ది వాటర్ డ్యామ్, డైవర్షన్ ఆఫ్ ది వాటర్ బ్యారేజ్. మరి రిజర్వాయర్ అంటే లిఫ్ట్ చేసిన నీరుని ఒక దగ్గర స్టోర్ చేసుకోవడము రిజర్వాయర్ అవుతుంది. సర్జ్ పూల్ అంటే ఏంటి అంటే అండర్ గ్రౌండ్లో, భూమి ఉపరితలం మీద మనకి భూసేకరణ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ అండర్ గ్రౌండ్లో సర్జ్ పూల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే పైన ఉండాల్సిన స్టోరేజు అండర్ గ్రౌండ్లోనే స్టోరేజ్ ఉంటుంది అన్నట్టు. ఈ ప్రాజెక్టుకి 5500 మెగావాట్ల పవరు వినియోగం జరుగుతుంటుంది లిఫ్ట్ చేయాలంటే. ఈ ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి ప్రస్తుతానికి 80190 కోట్లు ఉంది. ఈ ప్రాజెక్టు 2024 కానీ 25 కానీ కంప్లీట్ అవుతుందని ప్రభుత్వం చెప్తుంది. అప్పటి వరకు ఇది 100,000 కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుని అక్కడ కట్టాలి అని చెప్పిన సంస్థ వాప్కో సంస్థ, వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్. దాన్ని అందులో ఉపయోగించినటువంటి రిమోట్ సెన్సింగ్ ఈ టెక్నాలజీ ఏంటి అంటే లైడర్ టెక్నాలజీ, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ టెక్నాలజీ ఉపయోగించడం జరిగింది. ఈ టెక్నాలజీ ఉపయోగించి అక్కడ లైవ్ స్టోరేజ్ ఎంత ఉంది ఏంటి అని కంప్లీట్గా కూడా ఒక సర్వే చేసి చెప్పడం జరిగింది. సో ఈ సర్వేలో భాగంగా
ఏం తెలిసింది అంటే తెలంగాణలో గోదావరి నది మీద వాటర్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోయినాయి. సో గోదావరి నది మీద మనకు వాటర్ తగ్గిపోవడం వల్ల మనము ఎక్కడ బ్యారేజ్ కట్టాలి, ఎక్కడ డ్యాములు కట్టుకోవాలి అంటే గోదావరి నదితో పాటు ఇంకేదైనా దానికి ఉపనది కలిస్తే అక్కడ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి సో ఆ సర్వే చెప్పింది. ఇప్పుడు ఇది తెలంగాణ అనుకోండి, టెంటేటివ్గా బాసర వద్ద గోదావరి ఎంటర్ అవుతుంది నిజామాబాద్లో, నిజామాబాద్ ఆదిలాబాద్ బార్డర్లో. సో ఈ పైన ఉన్నదంతా కూడా మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర ఏం చేసింది అంటే షేక్ హ్యాండ్ ప్రాజెక్టు కట్టుకుంది. ఇదొక ప్రాజెక్ట్ అనుకోండి, ఇదొక ప్రాజెక్ట్ అనుకోండి, ఇదొక ప్రాజెక్ట్ అనుకోండి. ఏం చేసింది అంటే ఇది బాబ్లీ ప్రాజెక్ట్ అనుకోండి, ఎగ్జాక్ట్గా తెలంగాణ బార్డర్లో కట్టింది బాబ్లీ ప్రాజెక్టు. ఈ బాబ్లీ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా, ఈ నది మీద కట్టిన వాటర్ అంతా కూడా ఏమవుతుందంటే వెనకాల ఇంకో ప్రాజెక్ట్ ఆనుతుంటుంది అన్నట్టు. ఇక్కడ ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఇంకొక ప్రాజెక్ట్ వరకు వాటర్ వెనుకకు తంతుంది అన్నట్టు, అక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ రకంగా ఈ షేక్ హ్యాండ్ ప్రాజెక్టుల వల్ల ఏమవుతుంది అంటే 24 గంటలు 365 రోజులు లైవ్ స్టోరేజ్ ఉంటుంది మహారాష్ట్ర వాళ్ళకి, బట్ కింద ఉన్నటువంటి తెలంగాణకు మాత్రం ఎడారి అయిపోతుంది. ఆల్రెడీ ఈ గోదావరి నదిని నమ్ముకొని మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజామాబాద్లో కట్టడం జరిగింది, కింద మంజీరా నదిని నమ్ముకొని నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది, ఇదే గోదావరి నదిని నమ్ముకొని పెద్దపల్లి దగ్గర మనము రామగుండం దగ్గర ఎల్లంపల్లి బ్యారేజ్ కట్టుకోవడం, ఎల్లంపల్లి డ్యామ్ కట్టుకోవడం జరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, దానికి కూడా వాటర్ లేవు. అంటే ఈ పైన మహారాష్ట్ర వాటర్ అంతా కూడా ఆపుకోవడం వల్ల మన తెలంగాణకి ఈ గోదావరి నది ద్వారా వాటర్ రావట్లేదు. అంటే గోదావరి నది ఆల్మోస్ట్ 365 డేస్ అది వట్టిపోతుంది, ఓన్లీ వరదలు వచ్చినప్పుడు మాత్రమే వాటర్ వస్తుంది. మరి ఇప్పుడు తెలంగాణ ఈ డక్కన్ పీఠభూమి మీద ఉంది, ఈ డక్కన్ పీఠభూమి మీద ఉన్నది అంటే ఎట్లా ఉంటుంది, టేబుల్ లాగా ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే, ఆంధ్ర ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ కింద భాగంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్. సో వాటర్ ఫ్లో అనేది ఫాస్ట్గా వెళ్తుంది, అక్కడ గ్రావిటీ కెనాల్స్తో వాటర్ తీసుకోవచ్చు. అదే తెలంగాణ అయితే టేబుల్ మీద ఉంటుంది కాబట్టి, అంటే డక్కన్ పీఠభూమి మీద హైట్ మీద ఉంటుంది కాబట్టి వాటర్ని తోడుకోవాలి అంటే లిఫ్ట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఏ రకంగానైతే మన బిల్డింగ్స్కి మోటార్లు పెట్టి వాటర్ పైకి ట్యాంక్లో నింపుతామో ఆ రకంగా మనం వాటర్లోకి లిఫ్ట్లు పెట్టుకొని నింపుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ మన ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహట్టి అనే ప్రాంతంలో ఈ ప్రాణహిత వరద అండ్ ప్రాణహిత పెన్గంగ అనే రివరు, వరద అనే రివర్ రెండు కలిసి ప్రాణహిత అవుతాయి. ఈ ప్రాణహిత రివరు ఈ కలిసిన చోట ఇక్కడ తుమ్మిడిహట్టి అంటాము. ఈ తుమ్మిడిహట్టి గ్రామం దగ్గర ఓ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఒక ప్లాన్ వేశారు. ఈ ప్రాజెక్ట్ కడితే ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ తుమ్మిడిహట్టి నుంచి చేవెళ్ళ వరకు వాటర్ని అన్ని ప్రాజెక్టులను నింపుకుంటూ చేవెళ్ళ వరకు వాటర్ తీసుకురావాలన్నారు కాబట్టి దీని పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల సర్వంతి ప్రాజెక్ట్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్ట్ యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించినప్పుడు అక్కడ ఓన్లీ 100 TMCల వాటర్ మాత్రమే ఉంది. ఒకవేళ ప్రాజెక్ట్ కట్టినా కూడా పైన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోతాయి. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఎకో సెన్సిటివ్ జోన్లో ఉంది, అంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది ఇక్కడ ఒకటి. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పేరు చాప్టా. ఈ చాప్టా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కు అనుమతి రావాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇవ్వదు. అక్కడ పైన కొంతమంది గిరిజన తెగలు నివసిస్తున్నాయి, వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ ఇవ్వదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇవ్వదు. సో ఈ రకంగా ఏమైంది అంటే పైన బాబ్లీ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా షేక్ హ్యాండ్ ప్రాజెక్టులు కట్టుకోవడం వల్ల మహారాష్ట్ర మనకి తెలంగాణకి అన్యాయం చేసింది. ఇక్కడ ప్రాజెక్టు కట్టుకొని భూసేకరణ ప్రాబ్లం అవుతుంది, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ప్రాబ్లం అవుతుంది, భూసేకరణ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడ ప్రాజెక్టు కట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. పైన పోతేనేమో మహారాష్ట్ర వాడు మనల్ని ప్రాజెక్ట్ కట్టుకొని వాడు పైన నుంచి. ఇప్పుడు ఇక్కడ కూడా పరిస్థితి అంతే, కృష్ణా రివర్లో కూడా ఆల్మట్టి కర్ణాటక వాడికి ఆల్మట్టి రివర్ ఆల్మట్టి డ్యామ్ కట్టేసి ఆ కృష్ణా రివర్ వాటర్ అంతా ఆపేసుకోవడం వల్ల ఇప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్కి వాటర్ ఫ్లో తగ్గిపోయింది. దీన్ని ఇప్పుడు ఎలా మళ్ళీ వాటర్ ఫ్లో అనేది పెంచాలి, వాటర్ని వినియోగించుకోవాలని చెప్పి ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొన్ననే కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. దాదాపు 3000 నుంచి 4000 TMCల వాటర్ వృధాగా పోతుంది ఈ మాన్సూన్ సీజన్లో, జూన్ నుంచి అక్టోబర్ మధ్యన పోతుంది, దాని అంతా కూడా ప్రతి చుక్క చుక్కని ఒడిసి పట్టుకోవాలని చెప్పి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని మొన్ననే ఒక మీటింగ్లో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఏం చెప్పానంటే వరద అనే ఒక రివరు, ఈ పైన నుంచి వచ్చేటువంటి పెన్గంగ అనే ఒక రివరు రెండు కలిసి ప్రాణహితగా ఏర్పడతాయి. ప్రాణహిత ఈ ప్రాణహిత
ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణలో నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఇది గోదావరి రివర్ అనుకోండి. ఇది దిస్ ఇస్ గోదావరి రివర్. ఈ గోదావరి రివరు ప్రాణహిత రివరు తెలంగాణ బార్డర్లో ఇక్కడ కలిసిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి భూపాలపల్లి దగ్గర కాళేశ్వరం అనే ప్రాంతంలో ఇక్కడ మనకు మేడిగడ్డ అనే ఒక బ్యారేజ్ కడుతున్నారు. ఇక్కడ మేడిగడ్డ అనే ఒక గ్రామం దగ్గర బ్యారేజ్ కడుతున్నారు. ఈ మేడిగడ్డ దగ్గర కట్టి మేడిగడ్డ నుంచి అన్నారం అనే ఒక బ్యారేజ్ కట్టి అన్నారం గ్రామం దగ్గర ఒక బ్యారేజ్ కట్టి ఈ వాటర్ని ఇందులోకి కాలువల ద్వారా లిఫ్ట్ ద్వారా ఇందులోకి పంపు చేస్తున్నారు. ఇక్కడ నుండి సుందిల్లా అనే ఒక గ్రామం ద్వారా ఇక్కడ ఒక బ్యారేజ్ కడుతున్నారు. బ్యారేజ్ అంటే ఏం చెప్పాను, డైవర్షన్ కోసమే, ఇది స్టోరేజ్ కోసం ఉండదు. రోజు 2 TMCల నీటిని ఇక్కడ నుంచి మనం డైవర్ట్ చేస్తుంటారు అన్నట్టు, అంటే ఎత్తిపోస్తుంటారు, డంప్ చేస్తుంటారు. సో ఇక్కడ నుండి అన్నారంకి, అన్నారం నుండి సుందిళ్ళకు, సుందిళ్ళ నుండి మళ్ళీ ఎల్లంపల్లికి పోయడం జరుగుతుంది. ఎల్లంపల్లి డ్యామ్లోకి పోయడం, ఎల్లంపల్లి ప్రాజెక్టులో పోయడం జరుగుతుంది. శ్రీపాదరావు ఎల్లంపల్లి మందిని నియోజకవర్గం ఎమ్మెల్యే మందిని ఆయన ఉన్నాడు కదా, దుద్దిల శ్రీధరబాబు, వాళ్ళ ఫాదర్ ఆయన, ఆయన పేరు మీద ఇది వచ్చింది. ఇక్కడ నుండి మేడారం అనే ఒక రివర్ ఉంటుంది, మేడారం అనే ఒక చెరువు ఉంటుంది. ఆ మేడారం, నంది మేడారం అనే ఈ చెరువును నింపడం జరుగుతుంది. ఈ మేడారం చెరువు నుంచి మళ్ళీ రామడుగు అనే ఒక చెరువు ఉంటుంది. ఆ రామడుగు అనే చెరువుని నింపడం జరుగుతుంది లక్ష్మీపూర్ దగ్గర. ఈ రామడుగు అనే చెరువు నింపిన తర్వాత ఇక్కడ నుండి మిడ్ మానేరు డ్యామ్ని నింపడం జరుగుతుంది. కరీంనగర్ దగ్గర చూస్తాం మనం. ఈ మిడ్ మానేరు డ్యామ్ నింపిన తర్వాత ఈ నుంచి మళ్ళీ మలకపేట నుంచి అప్పర్ మానేరు డ్యామ్ను ప్రాజెక్టును నింపడం జరుగుతుంది. ఈ అప్పర్ మానేరు నుంచి మళ్ళీ ఇషాయిపేట, గుజ్జర్ల, అమర్లబండ, మోతే ఇలాంటి రిజర్వాయర్లను నింపడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మిడ్ మానేరు నుంచి మళ్ళీ అనంతగిరి నుంచి ఇమాంబాద్, దీని రంగనాయక సాగర్ కూడా అంటారు, ఇమాంబాద్ నుంచి మల్లన్న సాగర్ అతిపెద్ద లైవ్ స్టోరేజ్ రిజర్వాయర్ ఏదైనా ఉంది ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అంటే మల్లన్న సాగర్ నింపడం జరుగుతుంది. సో ఈ రకంగా మల్లన్న సాగర్ నింపిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి సింగూరు, మెదక్ దగ్గర ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టులోకి వాటర్ని, ఒక 30 TMCల వాటర్ని అందులోకి డంప్ చేయడం జరుగుతుంది. అందులోకి ఫ్లో తీసుకురావడం జరుగుతుంది. లెఫ్ట్ వైపు తీసుకెళ్ళి మనకి ఆనకట్ట నుంచి లెఫ్ట్ వైపు తీసుకెళ్తే గంధమాల రిజర్వాయరు, గంధమాల నుంచి ముల్కాన్పల్లి దగ్గర ఉన్నటువంటి బస్వాపూరు, అంటే యాదాద్రి భువనగిరి జిల్లా దగ్గర ఉన్నటువంటి బస్వాపూరు, చిట్యాల మండలం దాకా వాటర్ వెళ్తాయి. అదేవిధంగా ఈ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి షామీర్పేట్ నుంచి హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఈ రకంగా సింగూరు నుంచి వచ్చిన వాటర్ని మళ్ళీ తీసుకెళ్ళి నిజాం సాగర్లో పోయటం, నిజాం సాగర్లో వచ్చిన వాటర్ని మళ్ళీ శ్రీరామ్ సాగర్లో వచ్చిన వాటర్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎల్లంపల్లిలో పోయటం ఇలా జరుగుతుంది. అంటే వాటర్ ఏమవుతుంది అంటే గోదావరి నదిలో ఎత్తిపోసినటువంటి వాటర్ మళ్ళీ గోదావరి నదిలోనే కలుస్తుంది. ఒక సైకిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ చూడండి. గోదావరి నదిలో వచ్చినటువంటి వాటర్ మళ్ళీ గోదావరి నదిలోనే ఒక సైకిల్ లాగా మొత్తం మనకి ఇక్కడిక్కడనే తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విషయం, మనం ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర మనం బ్యారేజ్ కట్టుకోలేము కాబట్టి, అక్కడ చాప్టా అనే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ జోన్ ఉంది కాబట్టి అక్కడ కట్టలేము కాబట్టి. సో ఇక్కడ ఈ రకంగా ప్రతిరోజు 2 TMCల నీటిని కనుక మనం ఇట్లా ఎత్తిపోయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి తెలంగాణకి వాటర్ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇందులో 7 లింకులు ఉన్నాయి మొత్తము. ఈ 7 లింకులు ఏంటనే చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ఇదంతా కలిసి ఫస్ట్ లింక్. అండ్ ఎల్లంపల్లి, మేడారం, రామడుగు, మానేరు ఇదంతా కలిసి సెకండ్ లింక్. మిడ్ మానేరు, మలకపేట, అప్పర్ మానేరు ఇదంతా కలిసి థర్డ్ లింక్. మిడ్ మానేరు, అనంతగిరి, ఇమాంబాదు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇదంతా కలిసి ఫోర్త్ లింక్. మల్లన్న సాగరు, గంధమాల, ముల్కాన్పల్లి, బస్వాపూరు, చిట్యాల ఇదంతా కలిసి ఫిఫ్త్ లింక్. అండ్ మల్లన్న సాగరు, సింగూరు ఇదంతా కలిసి సిక్స్త్ లింక్. సింగూరు నుంచి నిజాం సాగరు, శ్రీరామ్ సాగర్ నుంచి నిర్మలు, దిల్వారాపూర్ నుంచి కింద ముదోల్ నియోజకవర్గానికి వాటర్ తీసుకొచ్చేది ఇదంతా కూడా సెవెంత్ లింక్. ఈ రకంగా ప్రభుత్వము 1825 లక్షల ఎకరాలకు నీరుని అందిస్తుంది రెండు పంటలకు. 1882,000 ఎకరాలకు
స్థిరీకరిస్తుంది, అంటే స్టెబిలైజింగ్ చేస్తుంది, బ్యాలెన్సింగ్ చేస్తుంది అన్నట్టు. అంటే ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తుంది? ఎల్లంపల్లిలో, మిడ్ మానేరులో, అప్పర్ మానేరులో, సింగూరులో, నిజాం సాగర్లో, శ్రీరామ్ సాగర్లో వాటర్ని ఎత్తిపోయడం వల్ల బ్యాలెన్స్ చేస్తుంది. మొత్తం 169 టీఎంసీల నీటిని వినియోగించుకుంటే మనకు తెలంగాణలో దగ్గర దగ్గర ఒక 18 మొత్తం కలిపి మనకి ఒక 40 లక్షల ఎకరాలకి, దాదాపుగా 40 లక్షల ఎకరాలకి సాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎందుకు 40 లక్షలు 45 లక్షలు అని ప్రభుత్వం చెప్తుందంటే, ఇప్పుడు ప్రస్తుతం 2 టీఎంసీలే ఉంది కదా, భవిష్యత్తులో ఇంకా కొన్ని మోటార్లు పెట్టి 3 టీఎంసీలు కూడా తోడే అవకాశం ఉంది కాబట్టి ఆ 3 టీఎంసీల నీరు వస్తే 45 లక్షల ఎకరాలకి వస్తుందని చెప్తున్నారు. అయితే దీని మీద కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. ఆ కాంట్రవర్సీలు ఏంటి అంటే, ఈ ప్రాజెక్టు వ్యయము 50,000 కోట్లలో అయిపోవాల్సింది, 80,000 కోట్లకు తీసుకెళ్లారు, 100,000 కోట్లకు తీసుకెళ్తున్నారు, 5,500 మెగావాట్ల కరెంటు అది సంవత్సరం, ఇంకా 3 టీఎంసీల వాటర్ వాడితే 7,700 మెగావాట్ల పవర్ వాడాల్సి వస్తుంది. ఎకరానికి ఒక రైతు సగటున 15,000 పండిస్తాడు, బట్ దీని వ్యయం మాత్రం, నిర్వహణ వ్యయం మాత్రం 50,000 అవుతుంది అని దీని మీద విమర్శకులు విమర్శిస్తున్నారు. అయితే వాస్తవానికి కేవలం ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్లోనే, వ్యవసాయ రంగానికి మాత్రమే ఉపయోగించడం కాదు, దీని ఇండస్ట్రియల్ పర్పస్లో, డ్రింకింగ్ వాటర్ పర్పస్లో, దీన్ని ఇతర వ్యవసాయ అనుబంధ సంస్థలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా దీన్ని అన్వయించుకొని దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ ఉంటుంది, ఎకో టూరిజం ఉంటుంది, ఈ రకంగా డిఫరెంట్ సెక్టార్స్ అనేవి డెవలప్ అవుతాయి. కాబట్టి రాబోయే కాలంలో ఈ తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా తెలంగాణకు ఒక లైఫ్ లైన్గా మారే అవకాశం ఉంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.